మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే భయంకరమైన అబద్ధాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగానే ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయన అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలున్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు, చుట్టూ భూము వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన. ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు, దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం. సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000 సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే
ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు, ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ 2 సాఫ్ట్వేర్ తీసుకువచ్చి. కార్ 2, ఇంతకు ముందంతా కార్ 1 సాఫ్ట్వేర్ ఉండేది, అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్ 2 సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలవుతా ఉన్న ఈ కార్ 2 సాఫ్ట్వేర్ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్ 2 సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్ను చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూహక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా. మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ, మరింతగా కూడా దీన్ని సునాయసం చేస్తూ ఏ ఒక్కరికి ఏ సమస్య ఉండకూడదని రాసుకునేటప్పుడు, పట్టాలు రాసుకునేటప్పుడు పత్రాలలో తప్పులు ఉండకూడదు అని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తూ ఏ ఒక్కరైనా కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మాట్లో వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మిగతా 7 ముద్రలు మిగతావన్నీ కూడా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు మళ్ళీ మీకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది చంద్రబాబు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఈరోజు రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలన్నీ నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలన్నీ కూడా ఏ ఒక్కరూ నమ్మొద్దండి. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ కూడా మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అడుగుతా ఉన్నా. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడి అని చెప్పి మాత్రం మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరితో కూడా. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.